మరి మీలో చాలామంది తల్లులు ఉన్నారు కదా, మీరు కొంచెం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఏ తల్లులు అన్నప్పుడు, మీరు మీకు పిల్లలు పుట్టినప్పుడు కొన్ని నెలలు అయిన తర్వాత, 7వ నెల 8వ నెల మీ బాబుకో పాపకో, వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టుకోవాలని ఇష్టపడతారు, ఏది పడితే అది కొరకాలని ఇష్టపడతారు, వాళ్ళని బలవంతంగా ఆపితే కూడా ఆపరు. ఎందుకు ఆ విధంగా చేస్తారంటే వాళ్ళకేదో లోన్ సమస్య ఉంది. రెండోది, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు మట్టి తింటారు, లేకపోతే గోడ నాకుతూ ఉంటారు, ఇలాంటి చేస్తారు. వాళ్ళని బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆపరు. ఎందుకు అని అంటే ఒక సమస్య ఉంది. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఏది పడితే అది ఎందుకు కొరుకుతారంటే, వాళ్ళకి పళ్ళు వస్తున్నప్పుడు దురద పడుతుంది, అందుకని ఏదో ఒకటి నవలాలనుకుంటారు. దురద కారణం అన్నమాట, ఏది పడితే అది నవలటానికే. తర్వాత కడుపులో పురుగులుంటే మట్టి తిన్నాం అనుకుంటారు, కడుపులో పురుగులుంటే సున్నం నాకుదాం అనుకుంటారు, అది వాళ్ళు చేసేటువంటి పని. కాబట్టి మట్టి తినకుండా ఆపటం కాదు, పురుగులు చంపేయాలి, అది మనం చేయాల్సిన పని. అయితే కొంతమందికి ఎంత చెప్పినా కూడా పాపం చేయకుండా ఉండలేరు, ఎంత చెప్పినా కూడా పాపం చేయకుండా ఉండలేరు. ఇప్పుడు మీకు ఉదాహరణ, మీరున్నారనుకోండి, సంవత్సరానికి 52 ఆదివారాలు చర్చికి వెళ్తారు, పైగా ఇలాంటి ప్రత్యేక మీటింగులు, ఇవి కాకుండా యూట్యూబ్లో వర్తమానాలు, ఇవి కాకుండా ప్రత్యేకమైనటువంటి కూడికలు ఇన్ని ఉంటాయి కదా, ఇన్నుండి కూడా మీరు పాపం చేయకుండా ఉండగలుగుతున్నారా? లేదు కదా. మనలో మనం చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎందుకని అంటారు, ఎందుకు ఈ సమస్య వచ్చి పడింది మనకి, ఎందుకని ఇలాంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటాం? కొన్నిసార్లు పాపపు జీవితాన్ని ఆనందిస్తాం మనం. కొంతమంది పాపాన్ని చేసి చా ఎందుకు చేశాను రా అనుకుంటారు, కొంతమంది అయితే అలా కాదు, పాపం చేసి ఆనందించడం కాకుండా దాన్ని పెద్ద హీరోయిక్గా చాలా గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటి కారణం, ఏంటి కారణం? ఈరోజు దీనికి బైబిల్లోంచి ఒక చిన్న భాగాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుందాం. పౌలు భక్తుడు రోమా అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకి ఉత్తరం రాద్దామని ఆయన ఇష్టపడి ఉత్తరం రాశాడు. చాలా పెద్ద ఉత్తరం, 16 అధ్యాయాలు బైబిల్లో. ఈ 16 అధ్యాయాల్లో 5 విషయాలు రాశాడు ఆయన, అందులో ఒకటే మనం ఈరోజు చూసేది. కాబట్టి 5 విషయాలు ఏంటో పేర్లు చెబుదాం అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, అసలు మనకున్న సమస్య ఏంట్రా, ఇది మొదటిది. రెండోది, దీనికి అసలు ఏమన్నా పరిష్కారం ఉందా, ఇది రెండోది. మూడోది, ఓకే ఈ పరిష్కారం నా జీవితంలోకి వస్తే వచ్చేది ఏంటి, ఇది మూడోది. అసలు దీని అంతటి నడిపించేది ఎవర్రా, ఇది నాలుగోది. సరే ఎంతకీ నేనేం చేయాలి, 5వది. 5 ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పాడు. మళ్ళీ 5 ప్రశ్నలకి జవాబులు ఏంటో కూడా చెప్తా. మొదటిది, అసలు మన సమస్య ఏంట్రా, పాపం. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా, ఉంది, ప్రాయశ్చిత్తం యేసు ప్రభు చెల్లించాడు. మూడోది, ఇది నా జీవితంలో పాటిస్తే వచ్చేదేంట్రా, పరిశుద్ధత. మరి దీనంతటినీ నడిపించేదేమిట్రా, దేవుని యొక్క ప్రభుత్వం. ఇంతకీ అసలు నేనేం చేయాలరా, పరిచర్య. పాపం, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధత, ప్రభుత్వం, పరిచర్య, 5 విషయాలతో ఈ రోమీలకు రాసిన పత్రిక అంతా రాసుకుంటూ వచ్చాడు. అయితే మొదటి 2-3వ అధ్యాయం మధ్య దాకా ఒకటే విషయం రాసుకుంటూ వచ్చాడు. ఏంటి అని అంటే, మన సమస్య ఏంటి అని. అసలు ఎందుకు భూకంపాలు ఎందుకు వస్తాయి, కరోనా ఎందుకు వచ్చింది, వాడు గుడ్డోడిగా ఎందుకు పుట్టాడు, తుఫాన్ ఎందుకు వచ్చింది, మా నాన్నకి ఎయిడ్స్ ఎందుకు వచ్చింది, మా అమ్మకి జబ్బు ఎందుకు వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళుగా ఎందుకు పుట్టారు, ఈ లోకంలో అనాగరికత ఎందుకు వచ్చింది, ఇవన్నీ ప్రశ్నలే. అయితే పౌలు భక్తుడు ఆయన రాసిన దాంట్లో బోల్డ్ ఉండొచ్చరా, కానీ దానికి ఒకటే కారణం అంటాడు, ఒకటే. ఏంటి ఆ కారణం, దాన్ని మనం బైబిల్లో చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
నేను చాలా పెద్ద భాగాన్ని తీసుకుంటున్నా, అంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. 10:16 అయింది ఇప్పుడు, నేను మొదలుపెట్టి 5 నిమిషాలు అయింది కాబట్టి నేను గంట లోపలే ముగిచ్చేస్తాను, ఎందుకంటే చాలా ఆలస్యం అయింది కదా. మీకు కూడా నిద్ర వస్తుంది, వినబుద్ధి కాదు కదా, అందుకని. పైగానేమో బయట స్పీకర్లు పెట్టారు, లైవ్ కూడా ఉన్నట్టుంది, ఉంది కదా. కాబట్టి నేను చాలా రిస్ట్రిక్ట్గా మాట్లాడాలి, ఎందుకనంటే లైవ్ లేకపోతే బయట స్పీకర్ లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడటానికి అవకాశం ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే మన మీద నిఘా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఒకవేళ లైవ్ లేదనుకోండి, నాకు తెలిసిన వాళ్ళు అయితే కనుక లైవ్ తీసేసి గుండె లోతుల్లోంచి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడలేకపోతున్నాను. ఫిల్టర్ పెట్టుకొని మాట్లాడాలి. ఏ అనంటే నిఘా, ఇది పరిస్థితి. నోట్లోంచి ఏమన్నా మాట దొర్లితే గుర్తుపెట్టుకోండి, నన్ను బయట వాళ్ళు ఎవరేమనరు, మనోళ్ళే పొలాలు పెడతారు, మనోళ్ళే ట్రోలింగ్ చేస్తారు. ఎందుకో తెలుసా, వాడికి బాగుపడతాం చేత కాదు, మనం చెప్పే మాటలు గుచ్చుకుంటే అందుకే బదులా అంటే ఖర్చు తీర్చుకుందాం అనుకుంటారు. సరే, ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు గుచ్చుకునేటట్లయితే చేస్తాను నేను, దాంట్లో అనుమానం లేదు. మిమ్మల్ని హర్ట్ చేసి అయితే వెళ్తాను నేను, డౌట్ లేదు. కానీ నా స్థాయిలో చేయను అనుకోండి, మామూలు స్థాయిలో చేస్తాను, ఖచ్చితంగా మీరు హర్ట్ అవుతారు, అది బేషరత్ చెప్తున్నా. మీరు హర్ట్ అయితే రేపు పొద్దున వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే, చూద్దాం ఏంటి అనేది. రోమిల్కి రాసిన పత్రిక 1:18 నుంచి చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. పౌలు భక్తుడు ఈ 18వ వచనాన్ని తాను ఒక హెడ్డింగ్ లాగా పెట్టుకున్నాడు. హెడ్డింగ్, మనము గవర్నమెంట్కి ఉత్తరం రాసేటప్పుడు సబ్జెక్ట్ అని రాస్తారు ఉత్తరం. ఈ ఉత్తరం అంతా దేనికి అని అంటే, ఒక్క లైన్లో చెప్పమంటే దాన్ని సబ్జెక్ట్ అని అంటారు, అంశము. అంశం ఏంటి అని ఒకవేళ మన అలమనాక్ పద్ధతిలో చెప్పాలంటే 3 వాక్య భాగాలు ఇస్తారు, 1 కీర్తన ఇస్తారు, దాంతోపాటు 1 అంశం ఇస్తారు, అయ్యా ఈ అంశం మీద మాట్లాడండి ఈ భాగం అంతా. అదేవిధంగా 18వ వచనం నుంచి 32వ వచనం దాకా ఉన్నది, చాలా పొడుగున్నది. కానీ అంశము ఏంటి అని అంటే ఒకటే. ఏంటి అంశం ఏంటంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. పౌలు భక్తుడు హెడ్డింగ్ లాగా, అయ్యా అసలు ప్రపంచానికి ఉన్నటువంటి సమస్య ఏంటో మీకు చెప్తాను. రోమీలారా, మీరు బాగా చదువుకున్నవాళ్ళు నాకు తెలుసు, కానీ చదువు లేకపోవటం సమస్య కాదు. ఎందుకనంటే ఒకవేళ అందరూ చదువుకుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ అలా అనుకుంటే బాగా చదువున్న చోటే గొడవలు ఎక్కువ ఉంటున్నాయి, బాగా చదువున్న చోటే మోసం ఎక్కువ ఉంటుంది, బాగా చదువున్న చోటే ప్రజలు చెడ్డ కార్యాలని వాళ్ళు చేయటం మొదలు పెడుతున్నారు. మనకి ఈ ప్రపంచంలో ఎక్కడైనా గొడవ మొదలు పెట్టాలంటే ఎక్కువగా ఎక్కడ మొదలు పెడతారు, చాలా సింపుల్గా చెప్పాలంటే యూనివర్సిటీ క్యాంపస్లో. కాబట్టి చదువు లేకపోవటం కాదు, మరేంటి నాగరికత లేకపోవటమా? అసలు ఒక మాటలో చెప్పాలంటే అడవిలోకి వెళ్తే సమస్య ఉండదు, సమస్య మనకే ఉంటుంది. నాగరికత పెరిగే కొద్దీ మనలో అభద్రతా భావం పెరిగింది అని ఒక ఆయన ఈ విధంగా వర్ణించాడు. ఏమన్నా తెలుసా, పూర్వకాలంలో చెట్టు కింద బతికేవాళ్ళు, వాళ్ళకి ఏ బాధ లేదు. అయితే కొంతకాలానికి ఇది నా చెట్టు ఇది నీ చెట్టు అనే గొడవ వచ్చింది, అందుకనే చుట్టూ దడి కట్టుకోవడం మొదలుపెట్టారు, ఇది నా స్థలం అని. కొంతకాలం అయిన తర్వాత ఆ దడికి ఒక గేటు పెట్టారు, ఎందుకని కుక్కలు పందులు లోనకొస్తాయేమో అని. ఆ ఇంకా నాగరికత పెరిగిన తర్వాత ఆ గేటుకి తాడు కట్టడం మొదలుపెట్టారు, ఎందుకని ఎవడైనా తెంపుకొని వస్తాడేమో అనేసి. ఇంకా నాగరికత పెరిగిన తర్వాత ఏం చేశారు, తలుపు పెట్టి దానికి తాళం వేయటం మొదలుపెట్టారు. నాగరికత పెరిగింది కాబట్టి ఇంకా నాగరికత పెరిగిన తర్వాత ఏం చేశారు, తలుపేసి తాళం కట్టి తాళం పెట్టి ఎదురుగా కుక్కను కట్టారు, ఎందుకని తాళం బద్దలు కొట్టుకొని లోనకు వస్తాడేమని. ఇంకా నాగరికత పెరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి టర్మ్ అది ఏంటి తెలుసా, తలుపుకి తాళం వేస్తాం, తాళం వేసిన తలుపు బయట కుక్క ఉంటుంది, ఎదురుగా క్లోజ్ సర్క్యూట్ కెమెరా ఉంటుంది, ఎందుకని ఎప్పుడైనా చూడొచ్చని.
నాగరికత పెరిగినప్పుడు పెరిగిందేంటి? అభద్రతా భావం, భయం, ఎవడైనా దోచుకెళ్తాడేమో, ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడని. డబ్బు ఎక్కువ ఇది పరిష్కారం కాదు, చదువు పరిష్కారం కాదు, నాగరికత పరిష్కారం కాదు. మరి ఏంట్రా సమస్య, ఏంట్రా అనంటే సమస్య దేవుడు. అదేంటిది? దేవుడు కదా సమస్యను పరిష్కరించేది. కరెక్టే, దేవుడే సమస్యను పరిష్కరించేది. కానీ నాకేమర్థమవుతుందంటే పౌలు చెప్తున్నాడు సమస్య దేవుడితోనేరా. ఎందుకు వచ్చింది దేవుడితో సమస్య? దేవుడికి, దేవుడు ఎందుకని ఇంత భయంకరమైనటువంటి వైపరీత్యాలను కలిగిస్తున్నాడంటే, ఇక్కడ చెప్పాడు దేవుడికి కోపం వచ్చింది. ఏ, నువ్వు క్రైస్తవుడివేనా? నువ్వు బైబిల్ చదివేవాడేనా? దేవుడికి కోపం ఏంటి రావటం ఏంట్రా? దేవుడు ప్రేమ కలిగిన వాడుగా, దేవుడు దయగలిగిన వాడుగా, దేవుడు కరుణా సంపన్నుడు కదా. ఇందాక అయ్యగారు ప్రార్థన చేశారు అద్భుతంగా. నేను కాదనట్లేదు ఆయన ప్రార్థన తప్ప, కాదు నేను అనేటువంటి మాటలు తప్ప, కాదు ఆయన కరుణా సంపన్నుడే, ఆయన దయగలిగిన వాడే, ఆయన ప్రేమ కలిగిన వాడే. మరినేంటి నువ్వు దేవుడికి కోపం వచ్చిందంటావు? నాకేం తెలుసు, బైబిల్లో ఉన్నదే మాట. దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది దేవుడి కోపం? అసలు దేవుడికి కోపం ఉంటుందా? కోపం అనేది పాపం కాదని ఎవడు చెప్పాడు? నీ కోపం అంటే పాపమని ఎవడు చెప్పాడు? నీకు దేవుడికి కోపం అంటే పాపమని బైబిల్లో ఎక్కడైనా కోపగంటే, కోపగించుకుంటే పాపం అని ఉందా? లేదే. కోపం ఉన్నాయి కానీ పాపం చేయొద్దన్నది. కోపంలో పాపం చేయడానికి అవకాశం ఉంది కానీ కోపం పాపం కాదే, బైబిల్ అలా చెప్పలేదే. కోపం దేవుడికే ఉన్నదే. దేవుడు ఉగ్రత కలిగిన వాడు, దేవుడు దహించు అగ్ని. ఈ పదాలు మర్చిపోయావు నువ్వు. దేవుడు కోపం మీద కొడితే ఎక్కడికి వెళ్తావో నీకు అర్థం కాదు, తెలియదానికి. అది దేవుడు కొడితే భూమిలో దిగిపోతావు, తెలుసా నీకు? ఆ మాటలు అనలేదే మనం ఎప్పటిదాకా. అందుకే యద్ధవేషాలు వేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు దేవుడికి కోపం వస్తుందంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము చూడలేనటువంటి వాడు, పాపమును తట్టుకోలేనటువంటి వాడు, పాపమును అంగీకరించలేనటువంటి వాడు, పాపముతో సర్దుకుపోయేవాడు కాదు. ఎవడు పాపం చేసినా, ఎక్కడ పాపం చేసినా దేవుడు ఊరుకోలేడు. నా హృదయానుసారుడు దావీదు అయినప్పటికీ పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు? వాడికి పుట్టిన కొడుకుని చంపేశాడు ఆయన. మోషే కోపాన్ని తెప్పించాడు పాపం చేసి. దేవుడు ఏం చేశాడు? దేవుడు నా మిత్రుడు అని చెప్పాడు మోషేని, చంపేశాడు. మోషే కొండ మీద నుంచి చూడు, 40 సంవత్సరాలు నడిపించావు కదా, నాకు ఫ్రెండ్గా ఉన్నావు కదా, ఆ వాగ్దానం చేసిన దేశం చూపించకుండా నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. ఏంటి ప్రభా చంపేస్తావు? యా రేపు పొద్దున సస్తాను. ఏ, నా కోపం తెప్పించావు, నా కోపం తెప్పించావు, నా మాట వినలా, కోపం తెప్పించావు, చంపేస్తాను నేను అంతే. దేవుడు చంపేశాడు మోషేని. మోషే అంతటి చంపిన దేవుడు, దావీదు అంతటి వాడి కొడుకుని చంపిన దేవుడు, నువ్వు నేను ఎంత జాగ్రత్త. కోపం దేవుడికి ఎందుకు కోపం వస్తుందంట? ఇక్కడ రాశాడు, దుర్నీత్య చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలపరచబడుచు ఉన్నది. బయలపరచబడుచు ఉన్నది అన్నది వర్తమాన కాలం, ఒకసారి వచ్చిపోయేది కాదు. అది ఎప్పుడు ఉంటుంది? అది ఎప్పుడు ఉంటుంది? స్పర్శ ఉన్నంత కాలం అగ్నిని పట్టుకుంటే చేయి కాల్తుంది, పవిత్రత ఉన్నంత కాలం పాపాన్ని చూస్తే మండుద్ది. అంతకంటే నేను ఇంకా ఉదాహరణ ఇవ్వలేను. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని చూస్తే కోపగించుకుంటాడు. ఎందుకు వచ్చిందంట కోపం? సత్యాన్ని అడ్డగిస్తే అంటే, సత్యం ఒకవేళ 5కు 2 కలిపితే 7 అని అంటే 2 రకాలుగా అడ్డగించవచ్చు. ఒకవేళ 8 అని చెప్పచ్చు, లేకపోతే 6 అని చెప్పచ్చు, దాటెళ్ళిపోవచ్చు, చేరుకోలేకపోవచ్చు. ఏదైనా సరే కోపమే. సత్యాన్ని అడ్డగిస్తే, సత్యాన్ని కాలు దన్నితే, సత్యాన్ని పక్కకు తీసుకొస్తే నేను తట్టుకోలేను. మీరు సత్యాన్ని ఏ విధంగా అడ్డగిస్తారు? 2 విధాలుగా ఇక్కడ రాస్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను. 2 పదాలు ఉపయోగిస్తున్నాడు, భక్తిహీనత, దుర్నీతి.
ఈ రెండు దేవుడి కోపాన్ని తెప్పిస్తాయి అంట. భక్తిహీనత, దుర్నీతి. భక్తిహీనత దేవుడికి మనకి మధ్య ఉండేటువంటి సంబంధం. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు నువ్వు ఎవరివైనప్పటికీ కూడా, నువ్వు భారతీయుడివా అమెరికా వాడివా నాకు అనవసరం, నీకు చదువు ఉందా చదువు లేదా నాకు అనవసరం, నువ్వు కొండల్లో పెరుగుతున్నావా లేకపోతే గుడిమే లంకలో పెరుగుతున్నావా నాకు అనవసరం. మనిషివైతే, దేవుని సృష్టి అయితే, దేవుడు ప్రతి మనిషిలో దేవుని ఆకృతిలో ఒక శూన్యాన్ని పెట్టాడు. ఏంటి ఆకృతి? దేవుడు అనేటువంటి ఆకృతి. దేవుడు కావాలి అనే తపన ప్రతి మనిషిలో పెట్టాడు. దాన్ని భక్తి అని అంటారు. ప్రతి మానవుడికి భక్తి ఉన్నది. అయితే ఆ భక్తి సరి అయినదా కాదా అది మనం తెలుసుకోవాలి. ఇది మొదటిది, భక్తిహీనత. చాలామందికి భక్తిహీనత. ఇక్కడ మీరు చర్చిలో కూర్చున్నంత మాత్రాన భక్తి పరులు అని నేను అన్నా, దేవుడు కూడా అండు. భక్తి అంటే ఏంటో మీకు ఇక్కడ వర్ణన ఇస్తాను నేను. ఒకవేళ ఆ వర్ణనలో మీరు ఫిట్ కాకపోతే మీరు కేటగిరీ నెంబర్ 1, భక్తిహీనులు. అయితే భక్తిహీనత దేవుడికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేసింది. అయితే భక్తిహీనత దేవుణ్ణి దేవుడిగా చూడలేకపోతే, భక్తిహీనత దేవుణ్ణి పక్కకు తొలగించినట్లయితే, సెకండ్ పార్ట్ 24 వచనం నుంచి 32 వచనం దాకా, దుర్నీతి. దుర్నీతి అంటే నీకు నీతి న్యాయం అనేది లేదు, సిగ్గు శరం అనేది లేదు, మనస్సాక్షి చచ్చిపోయింది. మనిషిలాగా ప్రవర్తించో, జంతువుకి నీకు తేడా ఉండదు. ఇవన్నీ నా మాటలు కావు, బైబిల్లో ఉన్న మాటలు మీకు చదివి వినిపిస్తా ఉన్నాయి ఉన్నట్లుగా. ఈ రెండు జరుగుతున్నాయి, అందుకే దేవుడు కోపం వచ్చింది. ఒకటి భక్తిహీనత, రెండోది దుర్నీతి. భక్తిహీనత గురించి ఆయన 19 వచనం నుంచి 23 వచనం దాకా రాశాడు. భక్తిహీనతలో స్థాయిలు రాసుకుంటూ వచ్చాడు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అని. తర్వాత దుర్నీతి గురించి రాశాడు 24 వచనం నుంచి 32 వచనం దాకా. దుర్నీత యొక్క స్థాయిలు ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయి అని రాసుకుంటూ వచ్చాడు. భక్తిహీనత దుర్నీతి నీ జీవితంలో ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకో. ఇది మనం చూద్దాం. 19:20 కలిపి చదువుతాను. ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరచను. ఏ నాకు తెలియదయా ఇవన్నీ అని కబుర్లాడొద్దు. ఇది నా మాట కాదు, బైబిల్లో ఉంటుంది. దేవుడు నీకేం చెప్పాలో అది చెప్పాడు. సార్ నేను చర్చికి రాను సార్, చర్చికి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను బైబిల్ చదవను సార్, బైబిల్ చదివే వాళ్ళ గురించి మాట్లాడలేదు. సార్ నాకు అసలు తెలియదు సార్. నువ్వు కబుర్లాడొద్దు, మనిషివైతే వాళ్ళకి నేను తెలియజేశాను అన్నాడు. ఈ మాట చెప్తుంది పరిశుద్ధాత్ముడు ద్వారా పౌలు రాసినటువంటి మాటలివి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనదేదో, దేవుడి గురించి మీకేం తెలియాలో అది వారి మధ్యన విశదమైనది. వాళ్ళ మధ్యన చూపించాను, చెప్పాను, వివరించాను. దేవుడు అది వారికి విశుద్ధపరిచను. దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఏంటంట అవి? ఎలా చెప్పాడంట? 20 వచనం, ఆయన అదృశ్య లక్షణాలు, కంటికి కనబడని దేవుడి లక్షణాలు. దేవుడు ఉన్నాడా? ఎలాగున్నాడు? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే వీడికి ఎందుకు ఎలాగైంది? దేవుడు ఉంటే వాడు ఎందుకు ఎలా జీవిస్తున్నాడు? దేవుడు ఉంటే వీడెందుకు కుడ్డోడిగా పుట్టాడు? దేవుడు ఉంటే కరోనా ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటే తుఫాన్ ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగింది నాకు అని అడుగుతున్నావు కదా. కాబట్టి దేవుడు లేడు అంటున్నావు కదా. నేను చెప్తా, దేవుడు ఉన్నాడు అంటానికి దేవుడు ఏం చేశాడు? ఆయన అదృశ్య లక్షణములు. ఎవరి? దేవుడివే. ఆయన అదృశ్య లక్షణములు ఏంటవి? రెండు లక్షణాల గురించి చెప్తున్నాడు. అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. రెండు లక్షణాలు కంటికి కనబడదు. ఒకటి నిత్య శక్తి, రెండోది దేవత్వము. ఈ రెండు కూడా ఎలా తెలుస్తుంది అంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిరుత్తరులు, లాజవాబ్. నాకు తెలీదు, నాకు అనవసరం, నో బయటపో అంటానికి లేదు. నిరుత్తరులు, నోర్ మీ అని అంటున్నాడు ఇక్కడ. నోర్ మీ రై, నోరు తెరవద్దు, నోరు మీ. ఎందుకో తెలుసా? దేవుడు తానున్నాడు అని రెండు విషయాలు తాను అందరికీ చెప్పేటట్లు చేశాడు, అందరికీ తెలిసేటట్టు.
ఏమేం చెప్పాడు సార్? ఒకటి, ఆయన నిత్య శక్తి, లైట్లు వెలుగుతున్నాయి, వెలుగుతున్నాయిగా లైట్లు. ఎవడైనా పనికి మాలనోడు వచ్చి లైట్ ఎలా వెలుగుతుందిరా అని అడిగితే, లైట్ ఎలా వెలుగుతుందిరా, కరెంటుతో వెలుగుతుంది అని అంటే, నా కరెంటు చూపి అంటే నేను ఏం చేయగలను సార్? నా కరెంటు చూపిరా అంటే ఏం చేయగలను? వైరు పట్టుకోరా అని చెప్పనా? వైరు పట్టుకోరా అని చెప్పనా? సస్తావు. కంటికి కనబడదు కరెంటు, కానీ లైట్ వెలుగుతుందిగా, లైట్ వెలుగుతుందిగా. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. కంటికి కనబడదు అది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటబడుచున్నాయి. సృష్టిని చూడరా? సృష్టిని చూస్తే దీని వెనకాల ఒక కారకం, దీని వెనకాల ఒక సృష్టికర్త ఉండాలి అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి అమెరికా నుంచి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయన శాస్త్రవేత్త. ఆయన ఎవరో కాదు, డాక్టర్ అబ్దుల్ హక్. మీలో కొంతమంది ఇక్కడ మీటింగ్స్లో మాట్లాడాడు, ఆయన వినుని ఉంటారు. బిల్లీగ్రామ్ అసోసియేషన్లో ఆయన సువార్తికుడు. ఆయన కొడుకు ఎమ్మాన్యుయల్ హక్, ఆయన ఖగోళ శాస్త్రములో పిహెచ్డి సంపాదించాడు. ఆయన బాగా చదువుకున్నటువంటి ఆయన. ఆయన నేను కలిసి ఒకసారి ఒక డిబేట్ లాంటి చేస్తా ఉన్నాం నాస్తికులతో. అది 3 రోజులు జరిగినటువంటి డిబేట్. ఇప్పట్లాగా అప్పట్లో కెమెరాలు లేవు, లేకపోతే అవి ఏమి లేవు, కాబట్టి చాలా ప్రైవేట్గా జరిగేది, బాగా జరిగేది, గొడవ లేకుండా. అయితే మధ్యలో మేము మధ్యాహ్నం ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన కూర్చుంటే ఆయన ఒక ప్రశ్న అడిగా, ఎమ్మాన్యుయల్ గారు, మీరు ఖగోళ శాస్త్రం బాగా చదివారు కదా, విశ్వములో మీకు బాగా అబ్బురుపరిచే, ఆశ్చర్యపరిచే ఒక సన్నివేశం ఏంటో చెప్పండి సార్ అని అంటే, ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కక్ష ఉంటుందే, అది నాకు ఎప్పటికీ అర్థం కాదని అన్నాడు. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అని అన్నాడు. నేను మనసులో ఈయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడే, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుద్దని మనకి చిన్నప్పుడే తెలుసు కదా, ఈయనేదో పెద్ద ఖగోళ శాస్త్రం చదివి పిహెచ్డి చదివి ఆయన, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడని ఆయన వచ్చి, సార్ ఎందుకు సార్ అన్న అంటే, నీ మనసులో ఎలా అనుకున్నావు కదా అన్నాడు. ఏంటనంటే, ఇదేముంది మనం 3వ క్లాస్లో నేను నేర్చుకుంటావు కదా అని. అవును సార్, అదే 3వ క్లాస్లో నేర్చుకునేది అంత దాకే, కానీ నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటో మీకు చెప్తా. 1, సూర్యుడు చుట్టూ ఒకవేళ గుండ్రంగా భూమి తిరిగితే ప్రపంచం ఉండేది కాదు ఇప్పటిదాకా అన్నాడు. ఏ సార్ అని అంటే, ప్రపంచంలో కొన్ని చెట్లు కొన్ని కాలాల్లోనే ఫలిస్తాయి, ప్రపంచంలో కొన్ని జంతువులు కొన్ని కాలాల్లోనే వికసిస్తాయి, పిల్లల్ని కంటాయి. ఒకవేళ సూర్యుడు చుట్టూ భూమి గుండ్రంగా తిరిగితే ప్రపంచం అంతటికి ఒకటే కాలం ఉండేది, ఒకటే కాలం. అయితే అది ఎండాకాలం, లేకపోతే చలికాలం, లేకపోతే వర్షాకాలం, ఒకటే కాలం ఉండేది. కానీ భూమి గుండ్రంగా తిరగట్లా అది ఎలిప్టికల్ షేప్, మనకి తెలుగులో కోడిగుడ్డ ఆకారం అంటారు. ఆకారంలో తిరగాలని ఎవడు పెట్టాడు? ఇది నాకు అర్థం కాంది, ఇది అర్థం కాంది, నాకు కొంచెం కరెక్టే అనిపించింది. 2, ఆయన అడిగాడు, ప్రపంచంలో కదిలేది ఏదైనా సరే, ప్రపంచంలో కదిలేది ఏదైనా నడిచే మనిషి ఖచ్చితంగా కింద పడి ఉంటాడు, సైకిల్ తొక్కే మనిషి ఖచ్చితంగా కింద పడి ఉంటాడు, ఎడ్ల బండి మీద వెళ్ళే మనిషి చాలాసార్లు దెబ్బలు తగిలి ఉంటాయి, కారు మీద వెళ్ళే వ్యక్తి యాక్సిడెంట్లు అయి ఉంటాయి, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్ అయింది, ట్రైను యాక్సిడెంట్ అయింది, ఏరోప్లేను యాక్సిడెంట్ అయింది, షిప్పు యాక్సిడెంట్ అయింది, అంతరిక్షంలోకి పంపించినటువంటి ఆ స్పేస్ షిప్ దానికి కూడా యాక్సిడెంట్ అయింది. కదిలేది మానవుడు ఏది తయారు చేసినా దానికి యాక్సిడెంట్ అయింది. అవును సార్, దేవుడు కదిలే భూమిని తయారు చేశాడు, ఇప్పుడు దాకా దానికి యాక్సిడెంట్ అవ్వలేదు. ఓ ఓ ఓ, ఒకవేళ కారుకి యాక్సిడెంట్ అయితే కారు మీద ఉన్న వాళ్ళకి ప్రాణ నష్టం కలుగుద్ది, భూమికి యాక్సిడెంట్ అయితే ప్రపంచం ఇక ఉండదు, ఇప్పుడు దాకా యాక్సిడెంట్ అవ్వలేదు. నాకు పెద్ద ముందు అని అనిపించిన దానికి ఎదురొచ్చేది ఏమి లేదు కదా, యాక్సిడెంట్ అవ్వడానికి ఏముంది, భూమి ఏ పక్క జరుగు అంటానికి ఎవరిని ఉన్నారా, లేరు కదా
అని ఆలోచిస్తూ సార్ భూమికి యాక్సిడెంట్ ఎలా అవుద్ది సార్ అవుతుంది ఎలా అవుతుందో నేను చెప్తా అని అంటే కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు ఏమనంటే సార్ ముక్కు కాళ్ళు చేతుల నిరిపోతాయి సార్ మీరు దేన్ని గుద్దారు సార్ దేన్ని గుద్దలేదు ఎలా అయింది సార్ అయ్యిందిలే ఆ మాట ఎందుకు చెప్తూ ఉంటాడంటే ఆడికి ఆడే పడిపోయి ఉంటాడు అవరా పంది ఏమన్నా అడ్డు వచ్చిందా లేదు గుంత ఏమన్నా కనబడిందా లేదు మరి ఏమైంది ఏమో నా దారి నేనే పడిపోయాను పడిపోరా పడిపోతారు సార్ అలాగ పడిపోవచ్చు కదా భూమి అదే నా మాట జాగ్రత్త వినండి ఇప్పుడు భూమికి కంటికి కనబడనటువంటి పట్టాలు ఉన్నాయి ఆ పట్ట మీదే తిరుగుతాయి మనకు కనబడవ కంటి మీద అయితే ఆ పట్ట నుంచి భూమి ఒక్క అడుగు ఇంత పెద్ద భూమి ఒక్కడుగు ఇంత పెద్ద భూమి ఒక్కడుగు లోనకు వస్తే ఒక్కడుగు లోనకు వస్తే ఉండాల్సిన చోట కాకుండా ఒక్కడుగు లోనకు వస్తే అది ఒకవేళ సూర్యుడికి దగ్గరున్న కాలం అయితే ఎండాకాలం కదా ఎండాకాలంలో ప్రపంచంలో అతి వేడి అంటే 58 డిగ్రీలు ప్రపంచంలో అతి వేడి 58 డిగ్రీలు మూడు చోట్ల ఉంటుంది ఒకటి కువైట్ రెండోది దక్షిణ అమెరికాలో కాలిఫోర్నియాలో మూడోది ఐగుప్తు దేశం సహారాలో మూడు చోట్ల 58 డిగ్రీలు కువైట్ కూడా అప్పుడప్పుడు తాకుద్ది 57 అలాగా 58 ఆ టైంలో బయటికి ఎవరిని వస్తే ఉండలేరు అయితే ఏమన్నాడు తెలుసా ఒక్క అడుగు లోనకు వస్తే ఒక్కడుగు భూమి 20 డిగ్రీలు మార్పు ఉంటుంది అన్నాడు అంటే ఏంటి 58 ఉండే చోట 78 ఉంటుంది 58 ఉండే చోట 78 అంటే నీ స్టవ్ మీద మంట ఉంటుందే దానికంటే వేడెక్కువ డైరెక్ట్గా నిన్ను గ్యాస్ పెట్టి తగలేస్తే ఎలాగుంటుందో 78 డిగ్రీల దగ్గర అలా ఉంటుంది ప్రపంచం మాడిపోద్ది 4 నిమిషాల్లో ప్రపంచం మాడిపోద్ది భయమేసింది సరే భూమి సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఒక్క అడుగు బయటికి వెళ్తే ప్రపంచంలో అతి చలి ప్రదేశం -69 డిగ్రీలు అలాస్కాలో ఉంటుంది తర్వాత రష్యాలో ఉంటుంది -69 దానికి ఇంకొక 20 కలిపితే -89 అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే డీప్ ఫ్రిడ్జ్ ఉంటుందే మనం ఐస్ పట్టుకుంటాం డీప్ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి టెంపరేచర్ -11 డిగ్రీలు ఇది -89 అంటే ప్రపంచం అంతా 6 నిమిషాల్లో గెడ్డ కట్టేస్తుంది అన్నాడు అంతే ఎలా ఉంటావు గెడ్డ కట్టే ఆయన ఆ మాట చెప్పినప్పుడు నాకు భయం వేసింది సార్ దీని అర్థం ఏంటంటే భూమి వెనకాల దేవుడు తెలివైనటువంటి సృష్టికర్త లేకపోతే ఈ ప్రపంచం ఎంతకాలం ఉండేది కాదు అది ఆయన శక్తికి నిదర్శనం అది ఆయనకు నిదర్శనం కాబట్టి చదువు ఉందా దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది చదువు లేదా నీకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది విత్తనాలేస్తే చెట్టును మొలిపించేది దేవుడు కాలాలు నిర్ణయించేది దేవుడు నా కంటికి కనబడ్డా ఆయన కానీ ఆయన నిత్యశక్తి నాకు అర్థమవుతుంది అది పౌలు భక్తుడు చెప్తున్నాడు రెండోది దేవత్వం నిత్యశక్తి బయట చూస్తే అర్థమవుతుంది దేవత్వం లోన చూస్తే అర్థమవుతుంది నీ హృదయంలో ప్రతి మనిషిలో నాకు దేవుడు కావాలి అనే తపన ఉన్నది ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి లోన ఒక సాక్షి ఉంటుంది తప్పు చేస్తే నీకు అపరాధ భావం ఉంటుంది దాన్నే మనస్సాక్షి అంటారు ఒకసారి పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి చాలా కాలం క్రితం ఆయన నేను ఇలా వాక్యం చెప్పిన తర్వాత దేవుడు లేడా దేవుడు ఉంటే కనుక నాకు చూపి అని ఇలా వాదిస్తూ ఉన్నాడు అయిపోయిన తర్వాత సార్ మనం మాడుకుందాం ఒక్కసేపు అని అన్నా అంటే మాడుకుందాం అని అన్నాడు మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు అడగాలో అడగండి సార్ అన్నాడు ఆయన చాలా ప్రశ్నలు అడిగాడు నాకు తెలిసినటువంటి జవాబులన్నీ చెప్పాను దాదాపుగా ఆయన అడిగిన ప్రశ్నలు అన్నాడు జవాబులు చెప్పాను సార్ మీరు అడిగిన ప్రశ్నలకి నేను జవాబులు చెప్పాను నేను 3 ప్రశ్నలు అడుగుతాను మీరు నాకు జవాబు చెప్పండి సార్ అని అన్నాను అడగండి అయితే నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతాను సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు
అయితే సత్యం వెలికి తీయడానికి మాత్రమే అడుగుతున్నా అని అంటే చెప్పను. సార్ మీరు త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారంటే నిజమా అన్నాడు. అవును తప్ప. నేను అనలే సార్ తప్పని, తప్పని నేను అనలా, నేను అడిగాను అవునో కాదో చెప్తే చాలు. అవును ఆ అమ్మాయిని చూశాను, నాకు ప్రేమ అనిపించింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అవును తప్పు చెప్ప. మీరు తప్పేం చేయట్లేదు సార్, మీరు తప్పేం చేయట్లేదు, మీరు అదే చేస్తున్నారు, నేను అదే చెప్తున్నా. వెరీ గుడ్ సార్. ఆ అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది? చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, లేదు ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి మనసు నాకు నచ్చింది, ఆ అమ్మాయి రూపం నాకు నచ్చింది. వెరీ గుడ్ సార్. మీ అమ్మ నచ్చలేదా సార్ నీకు? మీ అక్క మీ చెల్లి నచ్చలేదు రాయ్ అని అరిచాడు. అరవద్దు, అడిగా నీ దగ్గర దమ్ముంటే జవాబు చెప్పు. మీ అమ్మ నచ్చలేదా నీకు? మీ అక్క చెల్లి నచ్చలేదా నీకు? ఏ ఆ అమ్మాయే ఎందుకు నచ్చింది? మీ అమ్మకు అందం లేదా? మీ అక్కకు అందం లేదా? మీ చెల్లికి అందం లేదా అంటే రేయ్ నేను మనిషిని రా అన్నాడు. నాకు కావాల్సింది అదే, నాకు కావాల్సింది అదే. హే నువ్వు మనిషివి, జంతువుకి నీకు తేడా ఉంది. ఏంటా తేడా చెప్పు. కుక్క ఇది నా అమ్మ, ఇది నా చెల్లి, ఇది నా అక్క అనుకోదది. కానీ నువ్వు నేను అనుకుంటాం. ఎందుకో తెలుసా? మనకి లోన్ ఒకటి ఉంది, దాన్నే మనస్సాక్షి అంటారు. అవునా? అదే మనిషిని జంతువుల నుంచి దూరం చేసేది. ఆ మనస్సాక్షి రెండు పనులు చేస్తుంది నీకు ఇష్టమన్నా లేకపోయినా. ఒకటి, తప్పు చేసినప్పుడు అపరాధ భావం తీసుకొస్తుంది. అందుకే ఈరోజు బోరుగా ఉందిరా, ఈరోజు తలకాయ నొప్పిగా ఉందిరా, ఈరోజు మనసు బాగాలేదురా, మందు ఎందుకు కొట్టావో తెలుసా, డ్రగ్ ఎందుకు తీసుకున్నావో తెలుసా, సినిమా ఎందుకు చూసావో తెలుసా? మనస్సాక్షి తిట్టింది నిన్ను. మనస్సాక్షి బయట ఎవడ తిట్లా, నిన్ను నువ్వే తిట్టుకున్నావు. ఆ తిట్టుకోవటం నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక పిచ్చెక్కి జుట్టు లాక్కొని డిప్రెషన్లోకి వెళ్ళి మందు కొట్టి పడుకుందాం అనుకుంటావు. మనస్సాక్షి నిన్ను దోషి అంటది. రెండోది, మనస్సాక్షి దేవుడు కావాలి అని కోరుకుంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అందుకే అడవిలోకి వెళ్ళి చూడు, వాడికి ఎవడికి బట్టలు కూడా ఉండవు, కానీ ఒక కొండనో ఒక చెట్టునో ఒక రాయినో ఒక దూలాన్నో చూపించి ఇది నా దేవుడు అంటాడు. ఎవడు చెప్పాడు దేవుడు అనే మాట అడిగే? మనస్సాక్షి దైవత్వం దేవుడు లోన పెట్టాడు. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆయన ఉపయోగించిన మాట 20వ వచనంలో, గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎక్కడ కూర్చున్నటువంటి ఏ యతవైనా సరే నాకు ఇది తెలియదని అంటే నువ్వు మనిషివారా కాదా అని అడుగుతాను నేను. నువ్వు మనిషివా కాదా? నీకు చివి నెత్తలేదా? పెంట తింటున్నావా అంటాను నేను, అంటాను నేను. మనిషివైతే, మనస్సాక్షి ఉంటే, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే బైబిల్ చదివినా చదవకపోయినా, ప్రసంగం విన్నా వినకపోయినా గుండె తిడతది నిన్ను, నువ్వు చేసింది తప్పు అని తిడతది అది. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీకు చదువు ఉన్నా లేకపోయినా, మతం ఉన్నా లేకపోయినా, భక్తి ఉన్నా లేకపోయినా, మనస్సాక్షి అది నిన్ను నిలబెడతదిరా అంటాడు. అయితే అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిరుత్తరులు, బయటికి జవాబు చెప్పలేరు కాబట్టి ఏం పని చేస్తారు చూడండి. 21, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులరి. నేను గట్టిగా ప్రసంగం చేస్తే కొంతమంది చేసే పన్నెడ చెప్పంటారా, కనీసం నాకు షేక్ హ్యాండ్ కూడా ఎవరు వెళ్ళిపోతాను. అరే నువ్వు వెళ్ళిపోతే నాకు పోయేదేం లేదు రా, రే నాకు పోయేదేం లేదు. దాంతో ఒక విషయం అర్థమవుతుంది, నీ మొహం పగలగొట్టేటట్లు మాట్లాడానని. అందుకే నా దగ్గర కూడా రావడానికి నీకు ఇష్టం రావట్లా. అర్థమైంది నాకు. ఒక విధంగా నువ్వు మంచోడురా. ఎందుకు తెలుసా? సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోతున్నావు, భయంతో మొహం చూపించలేకుండా వెళ్ళిపోతున్నావు. కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళు చేసే పని చెప్పమంట, అనా సోపర్ మాట్లాడేవన్నా, మా వాళ్ళందరిని దులిపేసావు కదా అని ఆ మాట ఎందుకు అంటాడు తెలుసా? నాకు తగలలేదన్నా అంటానికి. అంటే వాడు దున్నపోతన్నమాట, మీద వర్షం పడినా కూడా అడిగి తెలియదు, వాడు దున్నపోతు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా దున్నపోతులు అంటాడు. అంటే తెలుసా,
ఇలాగ గొంతుకు చిచ్చుకొని అరిసిన తర్వాత చివరికి వచ్చే మాట సూపర్ మాట్లాడేవన్నా. నీ దగ్గర నుంచి మార్కుల కోసం నేను మాట్లాడింది, నీ గురి దగ్గర నుంచి దండన పొందడానికి నేను మాట్లాడింది, నీ మొహం బాగుపడాలని రా, అది విషయం. కానీ నీకు ఎక్కకపోతే నేనేం చేయను? దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదండి. దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లిపోవచ్చు ఆయనకి ఏమైనా పోద్దా? నీకు పోద్దా? నీకు పోద్ది, ఆయనకు పోయేది ఏమీ లేదు. ఇది స్టేజ్ 1:22. వారి అవివేక హృదయం అంధకారమాయన్ తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అంటే మాకు బాగా తెలివితేటలున్నాయి, మా స్టైలే వేరు, మా కల్చరే వేరు, మా లాంగ్వేజే వేరు, మా బతుకే వేరు. అరే నీకు జ్ఞానం లేదురా, బుద్ధిహీనుడా, అది బైబిల్ అన్నమాట. నీకు బుద్ధి లేదు, యూ డోంట్ హ్యావ్ బేసిక్ థింగ్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంట, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. దేవుడు మన హృదయంలో ఒక సింహాసనం పెట్టాడు, ఎందుకని? దాని మీద ఆయన కూర్చోవాలని. ఒకవేళ ఆయన్ని పక్కకి పంపించేస్తే దాని మీద ఎవత్నో ఒక దాన్ని కూర్చోపెట్టాలి, ఎవడో ఒకరిని కూర్చోపెట్టాలి, దేన్నో దాన్ని కూర్చోపెట్టాలి. కొంతమందికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి జూదం, కొంతమందికి మత్తు, కొంతమందికి పోర్నోగ్రఫీ, కొంతమందికి మాస్టర్బేషన్, కొంతమందికి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్. అది నీ సింహాసనం, అక్కడ కూర్చోపెట్టాం, అక్కడ కూర్చోపెట్టాం. కోనసీమ ఏరియాలో దేవుళ్ళకి కొద్ది సాక్షిని చంపుకుంటే ఎవడ పడితే వాడు దేవుడు అవుతాడు, ఎవత పడితే అది దేవత అవుతుంది. అందుకనే ప్రేమలో పుట్టినప్పుడు పడినప్పుడు నువ్వు నా దేవతవే అంటాడు, పెళ్ళైన తర్వాత నువ్వు నా రాక్షసివే అంటాడు. అవునా కాదా? నా బంగారం, నా డార్లింగ్, నా ఏంజల్. ఇది పెళ్ళికి ముందు పచ్చిగా చెప్పాలంటే ఆ అమ్మాయి నీతో పడుకోకముందు బస్, ఒక్కసారి పడుకుంటే లాంగ్వేజ్ మారిపోతుంది, లాంగ్వేజ్ మారిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆ సీట్లోంచి తీసేసాం మనం. అలాంటప్పుడు దేవుడు కోపం రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? మన భక్తిహీనతను బట్టి. మన భక్తిహీనతలో దేవుణ్ణి గుర్తించలేదు, దేవుణ్ణి తొలగించాము. దేవుడి ప్లేస్లో ఇంకొక దాన్నో ఇంకొకన్నో పెట్టో దేవుడు అన్నావు. ఇది 1:23 దాకా. ఇప్పుడు 24. ఈ హేతువు చేత ఆ కనెక్షన్ వర్డ్ చాలా బాగుంటుంది. దేవుణ్ణి సీట్లోంచి తీసేసావు కాబట్టి, దేవుణ్ణి సీట్లోంచి తీసేస్తే నీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తావు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక స్కూల్కి వెళ్ళారు, 10 క్లాస్ రూమ్లు ఉన్నాయి, స్కూల్లోకి ఎంటర్ అయ్యారు. ఒక పక్కన ఒక క్లాస్ రూమ్ నుంచి బాగా గొడవ వినబడుతుంది, దాని అర్థం ఏంటి? ఆ క్లాస్ రూమ్లో మాస్టర్ లేడని అర్థం, టీచర్ లేడని అర్థం. సింపుల్, టీచర్ లేకపోతే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం. అదేవిధంగా నాకు ఎవడో లేడు పైన, నాకు ఎవతి లేదు పైన, నా ఇష్టం అని అనుకునేటువంటి సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాడు. ఈ హేతువు చేత దేవుణ్ణి తీసేసావు కదా సీన్లో, దేవుడు లేడన్నట్లు బ్రతుకుతున్నావు కదా, నా ఇష్టం అన్నట్లు బ్రతుకుతున్నావు కదా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. మీరు చివరిలో విన్నారు లేదు నాకు తెలియదు, మళ్ళీ చదువుతాం చూడండి. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. విన్నారు లేదో మళ్ళీ చదువుతాను, వినండి. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ఎవరు అప్పగించారు? దేవుడే, దేవుడే అప్పగించాడంట అపవిత్రతకి. ఎందుకు సార్ దేవుడు అలా చేశాడు? దేవుడు కరుణా సంపన్నుడు కదా సార్, దేవుడు దయ కలిగిన వాడు కదా సార్, దేవుడు కృప కలిగిన వాడు కదా సార్ అంటే, దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు స్వేచ్ఛతో తయారు చేశాడాయన. నీకు స్వేచ్ఛ లేకపోతే ఎంపిక లేదు, స్వేచ్ఛ లేకపోతే ప్రేమ లేదు, స్వేచ్ఛ లేకపోతే ఆరాధన లేదు. స్వేచ్ఛ నీకు ఇవ్వాలి, ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆ స్వేచ్ఛను ఎప్పుడు ఉల్లంఘించడు. ఏయ్ అని మధ్యలో ఆపచ్చుగా ఆపడో, బతిమలాడతాడు.
పది మందిని పంపించి చెప్పుతాడు, వినకపోతే పాహ అని వదిలేస్తాడు అని వదిలేస్తాడు. ఇక్కడ జరిగింది అదే. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నాడు. శరీరాన్ని పరస్పరము అవమానపరుచుకోవటం అంటే ఏంటి చెప్పండిరా. మీలో చాలామంది ఉపయోగించే డైలాగులు చెప్తా, పెట్ట అదిరిపోయిందిరా, కలర్ బాగుందిరా, ఫిగర్ అదిరిపోయింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఎవరి గురించి? ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. ఫిగర్ అదిరిపోయింది, పెట్ట బాగుంది, కలర్ అదిరిపోయిందిరా. ఒక అమ్మాయిని, దేవుని స్వరూపంలో అమ్మాయిని, నువ్వు ఒక ఫిగర్ అన్నావు, ఒక పెట్ట అన్నావు, ఒక కలర్ అన్నావు. దేవుడు అన్నాడు తెలుసా, పరస్పరము అవమానపరుచుకోవటం అంటే ఇదే. ఆడవాళ్ళని పువ్వులతోనూ కాయలతోనూ పోలుస్తూ ఉంటారు. నీ మొహం ఆవకాయ, నీ పెదాలు దొండకాయ, నీ కాళ్ళు బీరకాయ, ఇలా కాయలన్నీ ఉపయోగిస్తారు. ఇది అంత బయాలజీ, బాటనీ. అయితే జువాలజీ ఎవరికి? అబ్బాయిలకి. నువ్వు రాజస్థాన్ ఉంటే, లేకపోతే ఆఫ్రికా కోతి, ఇవి మగోళ్ళకి అనగదు. దాన్ని ఎంత ప్యాషనెట్గా పాడుతూ ఉంటారో తెలుసా. వాళ్ళు మైక్ పెట్టుకొని పాడుతుంటే అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనం సినిమా అర్థం కాదు మనకి, అలా పాడతారు. ఇక్కడ రాశాడు 2000 సంవత్సరాల క్రితం. పరస్పరము దేన్ని అవమానపరుచుకుంటున్నారంట? శరీరాలని, రూపాలని మార్చుకుంటున్నారు. రే, దీనికి ఫ్రంట్ బాగుంటుందిరా అన్నారు మీరే మాటలో అన్నారు. ఆ విధంగా ఎందుకన్నారు తెలుసా? దేవుడు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగించాడు కాబట్టి. ఎందుకు అప్పగించాడు తెలుసా? నేను వెళ్తా నేను అంటా అంటే వద్దురా వద్దురా అంటే వినకపోతే సరిపో అని వదిలేశాడు. జీవితంలో మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు వణుకు వస్తుంది, 6 నెలల తర్వాత జోబులో సిగరెట్ పెట్టి ఉంటుంది. మొదటిసారి అమ్మాయికి మెసేజ్ పెట్టాలంటే భయం వేస్తుంది, కానీ 10-15 మెసేజ్ల తర్వాత లాంగ్వేజే మారిపోతుంది. ఎందుకు ఆ విధంగా మారిపోయిందంటే లోనున్నటువంటి మనస్సాక్షి ఆపింది. హి హాస్ లెఫ్ట్ అవుట్, గివ్ అప్. అది ఇక్కడ ఉంది 25వ వచనం. నా జీవితం పాడలేదా ఈ పాటలు? నువ్వే నా దేవుడు, నీ సంఖ నేను నాకుతా అనలేదు నువ్వా? మనుషుల్ని కొలవటం మొదలుపెట్టారు. మనుషుల్ని అర్థమైందా? అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఇది మొదటి స్థాయి. ఈ స్థాయితో ఆగిపోతే బాగానే ఉండేది, 2వ స్థాయికి వెళ్ళారు. చూడండి 20వ వచనం. అందువలన, ఇందాకేమో దేవుణ్ణి వదిలేశావు కాబట్టి వ్యభిచారపు ఆలోచనలు, దరిద్రపు జీవితాలు అది వస్తే ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. తుచ్చమైన అభిలాషలు ఏంటి? దాని అర్థం వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమ్మకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం, గే. మగోడు మగోడిని పెళ్లి చేసుకుంటే గే అంటారు, ఆడది ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే లెస్బియనిజం అంటారు. ఈ రెండింటినీ కలిపితే హోమోసెక్షువాలిటీ అంటారు. మగోళ్ళు మగోళ్ళని పెళ్లి చేసుకోవడం. ప్రపంచంలో 12 దేశాలు దీన్ని ఓకే అన్నది. జాగ్రత్త వినండి, జూన్ 18, 2022 భారతదేశపు రాజ్యాంగంలో ఒక మార్పు తీసుకొచ్చారు, అమెండ్మెంట్. ఏంటి ఆ మార్పు తెలుసా? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో సహజీవనం చేస్తే, వాళ్ళిద్దరూ అంగీకరిస్తే అది నేరము కాదు. పెట్టారు రూల్ భారతదేశంలో, పెట్టారు. 2018 సెప్టెంబర్ 27వ తారీఖున ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏమనంటే ఒక పెళ్ళైన ఆయన ఇంకొక స్త్రీతో
పరాయి స్త్రీతో ఇద్దరి యొక్క అంగీకారాన్ని బట్టి పడుకుంటే అది నేరం కాదు, అది నేరం కాదు. రాజ్యాంగంలో మార్పు తెచ్చింది భారతదేశంలో, భారతదేశంలో అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి? వద్దురా 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 అని చెప్తే అక్కడికి వెళ్ళాం మనం. పైత 27వ వచనం చివరి భాగం చూడండి. పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచు, తమ తప్పిదమనకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులేరి. హోమోసెక్షువాలిటీని బట్టి, గే కల్చర్ను బట్టి, లెస్బియనిజంను బట్టి ప్రపంచానికి వచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఎయిడ్స్. ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆఫ్రికా ఖండం. అదొక ఖండం. నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆఫ్రికా ఖండం. నెంబర్ టూ స్థానంలో ఉన్నది ఒక దేశం, భారతదేశం. ఒకవేళ దేశంగా చూస్తే ప్రపంచంలో ఎయిడ్స్ అతి ఎక్కువ ఉన్నది ఏది అని అంటే భారతదేశం అని చెప్పాలి. మనం ఇది పరిస్థితి. ఎందుకు ఆ స్థితికి వచ్చాం? దేవుణ్ణి తన స్థానంలోంచి తొలగించి నాకు కావలసిన దేవుణ్ణి తయారు చేసుకున్నాను. నా దేవుడికి రూపాన్ని కల్పించాను, నా దేవుడికి ప్రాణాన్ని ఇచ్చాను, నా దేవుడికి స్థానాన్ని కల్పించాను. నేను నాకు ఇష్టమైన వాడిని కొలవటం మొదలుపెట్టాను. ఇది వచ్చినటువంటి పర్యవసానం. ఇక లాస్ట్, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అని నొల్లకపోయారు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. దేవుణ్ణి లాన్ నుంచి తీసేస్తే నీకు కంట్రోల్ లేకపోతే, బండికి బ్రేక్ లేకపోతే ఏ విధంగా వెళ్ళిపోతుందో, దేవునికి కంట్రోల్ ఇవ్వకపోతే నా బతుకు ఎట్టు కావాలంటే అటు వెళ్ళిపోతుంది. దేవుడు బయట ఉండరే, నాకు ఛాన్స్ ఇవ్వరా, రే నాకు ఛాన్స్ ఇవ్వరా, నువ్వు నేను తలుపు కొడుతున్నాను రా, తలుపు తీస్తే లోనకు వచ్చి కంట్రోల్ చేస్తాను రా, నేను నిన్ను చేసుకోలేను, నిన్ను కంట్రోల్ చేసుకోలేవు, నేను రావాలి, నువ్వు ఆపలేవు దాన్ని, నేను చాపాలి. నాకు అవకాశం ఏ అంటే బయట పెట్టాం, ఏమి ఆపుకోలేకపోయాం. భ్రష్ట మనసు ఉంటే ఏం చేయటం మొదలు పెట్టాం చూడండి. 29, అట్టివారు ఎవరు? భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు. ఎవరు? దేవుణ్ణి బయటికి పంపించేసిన వాళ్ళు. ఎవరు? నా ఇష్టం, నేనేమనుకుంటా అది చేస్తా, నా ఇష్టం నేనేం చేయాలంటే అది చేస్తా, ఎవడు ఎదురు రావడానికి వీల్లేదు అన్నవాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారే. పక్కనోళ్ళు ఎదుగుతుంటే ఓర్వలేరు, పక్కనోళ్ళు ఎదుగుతుంటే ఓర్లేరు, పక్కనోళ్ళు అడుక్కు తింటూ ఉంటే ఇవ్వలేవు. ఎందుకంటే అది లోభము. ఎందుకని ఓర్వలేవు? నీకు ఈర్ష. దాంతో మనిషిని కొత్తి పెట్టి పడవో, నీకు అంత దమ్ము లేదు, కానీ క్యారెక్టర్ని చంపేస్తావు. మనిషిని నీచంగా చూసి మాట్లాడతావు, మనిషిని హృదయంలో లేకపోతే బాగుండు అని అనుకుంటావు. నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారే. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులనైరి. లిస్టు 21 పాపాలు ఉన్నాయి ఇక్కడ. 21, ఇందుట్లో ఏ ఒక్కటి నీకున్నా నీకేం చేస్తావు తెలుసా? 31వ వచనం, 32, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అని అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. సిగరెట్ తాగేవాడు ఇంకొకడిని సిగరెట్ తాగమని సలహా ఇవ్వటం చాలా సులభం, సిగరెట్ తాగేవాడిగా వాడిని లాగటం చాలా సులభం. అందుకే చాలామంది అంట, ఆడితో తిరక్కరా పాడైపోతావు ఆ మాట అంటారు, కానీ ఆడితో తెగరా
ఆయన కూడా నీకు ఇలాగ బాగైపోతాడు అని అనరో 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 ఎందుకు అనరో తెలుసా? పాడవటం సులభం, బాగోవటం కష్టం. ఈ లోకంలో పాడైపోతానంటే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది, మందు కొడతానంటే ఏ మందు కొడితే బాగుంటుందో చెప్తారు, వ్యభిచారం చేయాలంటే ఎక్కడికి వెళ్తే అమ్మాయిలు దొరుకుతారో చెప్తారు, పార్నోగ్రఫీ అంటే కనుక ఏ సైట్లోకి వెళ్తే దొరుకుతుందో చెప్తారు, నీకు బాగుపడతానంటే అపహాస్యం చేస్తారు. ఉంటావు నువ్వు, ఉండగలవా నువ్వు ఇది అనేది. ఇక్కడ అదే మాట రాశారు, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతిచ్చుచున్నారు. మనకి క్లబ్బులు, మనకి పార్టీలు, జరిగేదేంటి? మందు కొట్టడం కలిసి చేసేది, రేవ్ పార్టీ కలిసి డ్రగ్స్ తీసుకునేది. ఈ ప్రాంతంలో ఒక నానుడు ఉంది, ఏంటి తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాగా తీసుకుంటే అతి ఎక్కువ గంజాయి అమ్ముడుపోయేది ఇక్కడే మీ దగ్గరే. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఆ జాతి వాళ్ళు ఉండుంటారు, అమ్మేవాళ్ళు ఉండుంటారు, లేకపోతే తినేవాళ్ళు ఉండుంటారు. నేను చెప్పడానికి ఎందుకు సంకోచించట్లేదు సార్? నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే, నేను డ్రగ్ అడిక్ట్ని, నా డ్రగ్స్ కోసం నేను క్యాబరా డాన్సర్ని అయ్యాను, బట్టలిప్పి డ్యాన్స్ చేసా, డబ్బులు ఇస్తారంటే అది నా వృత్తి, అక్కడి నుంచి వచ్చాను నేను, అక్కడి నుంచి. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, అందుకే చెప్తున్నాను. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడికి చోటిస్తే మార్పు ఎలా వస్తుంది అంటానికి నిలువెత్తు సాక్ష్యం ఇస్తావా ఈ రాత్రి? నువ్వు వద్దని దేవుని బయట పంపించేశావు ఈ రాత్రి, ప్రభువా నా జీవితం భక్తిహీనమైనది, దుర్నీతితో నిండిపోయింది, ఇందుట్లో పాపాలు చదువుతుంటే నాలో ప్రతీది ఉన్నట్లు నాకు అర్థమవుతుంది, ఇలాంటివి చేస్తూ నరకానికి వెళ్తానని నాకు అర్థమవుతుంది, ప్రభువా నా జీవితం మారాలి అని అడుగుతావా? ఈ రాత్రి ఆయన నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు అని. ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను, మూడు పేజీలు ముందుకెళ్ళండి. రోమా 6:23 ఒకే ఒక వచనం నేను చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపం వలన వచ్చిన జీతం మరణం. జీతం అంటే ఏంటి తెలుసా? కష్టపడితే వచ్చేది. జీతం అంటే ఏంటి తెలుసా? నాకు ఇవ్వాలి, అది హక్కు, నాకు హక్కు, నాకు ఇస్తావా లేదా? ఎందుకు ఇవ్వవు, నేను కష్టపడ్డాను కదా. అయితే దీంట్లో హక్కుగా మనం పొందగలిగేది ఏంటి తెలుసా? పాపం చేశాం, అది మన పని. మరణం అంటే నరకం, మనకి జీతం. ఇది లైన్ 1. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పగలేదు ఒకటి మాత్రం, మనందరం పాపం చేశాం, నరకంలో సీటు సంపాదించుకున్నాం అందరం నాతో కలిపి. అయితే కొందరు మాత్రం రెండో స్టేజ్కి వెళ్ళారు. అదేంటి తెలుసా? అయితే కాంట్రాస్ట్ ఉంది. అయితే దేవుని కృపావరం, కృపావరం అంటే ఏంటి తెలుసా? మన ఇంటి వెనకాల ఉన్నటువంటి మాస్టర్ గారి పేరు కాదు అది, కృపావరం అని అంటే గిఫ్ట్, ఉచితంగా ఇచ్చింది గిఫ్ట్. ఇందాక వచ్చింది శాలరీ, ఇప్పుడు ఇదేంటి గిఫ్ట్. శాలరీ కష్టపడితే వచ్చేది, గిఫ్ట్ ఇష్టపడినోడికి ఇచ్చేది. శాలరీ నేను కష్టపడ్డాను నాకు ఇచ్చారు, గిఫ్ట్ ఎవడో కష్టపడి నాకు సంపాదించి పెట్టించాడు. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడంట. ఏంటా గిఫ్ట్ అని అంటే కనుక అయ్యగారు కొంచెం వాటర్ ఇస్తారు. వాటర్ నోబుల్ గారు ఎంతో మంచోడు, వాటర్ అడిగితే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఏమిచ్చారు సార్ మీరు నాకు? వాటర్. ఏమిచ్చారు సార్ మీరు నాకు? సార్ మీరు నాకు ఏమిచ్చారు సార్? అది. థ్యాంక్ యూ సార్. అయ్యగారు నాకు బాటిల్ ఇచ్చాడు, నేను ఆయన ఏం అడిగాను? వాటర్ అడిగాను. థ్యాంక్ యూ సార్. నేను ఆయన వాటర్ అడిగాను, ఆయన నాకు బాటిల్ ఇచ్చాడు. అంటే ఆయన చూంటోడా, పిచ్చోడా, బుర్రలేదా, మూర్ఖుడా, పరిగమాలనోడా? ఇది మనకు వచ్చే ప్రశ్న కాదు. కాదు, వాటర్ తీసుకొచ్చి ఇవ్వలేడు కదా, ఓ బాటిల్లో పోసి ఇచ్చాడు నాకు. ఇది ఆయన చేసిన పని. దేవుడు మనకి వరంగా ఇద్దాం అనుకున్నది ఏంటి తెలుసా? నిత్య జీవం. నిత్య జీవాన్ని ఇలా ఇవ్వలేడు. నీళ్లు బాటిల్లో పెట్టేస్తాం, భోజనం
బాక్సులో పెట్టేస్తాం, భోజనం బాక్స్లో, వజ్రం డబ్బాలో పెట్టేస్తాం, ఆక్సిజన్ సిలిండర్లో పెట్టేస్తారు. దేన్నో ఎలాగ దాచిపెట్టాలో మనకు తెలుసు. ఎవడు కూడా ఆక్సిజన్ బాటిల్లో పెట్టేవరో, గ్యాస్ బాటిల్లో పెట్టేవరో, సిలిండర్లో పెట్టేస్తారు. నీళ్లు ప్లేట్లో ఎవరో, గ్లాసులోనేస్తారు. అన్నం బాటిల్లో ఎవరో, ప్లేట్లోనేస్తారు. దేన్ని ఏది మొయ్యాలో అదే ఇస్తారు. నిత్య జీవాన్ని దేవుడు మనకివ్వడానికి ఆ నిత్య జీవాన్ని మొయ్యగలిగే ఏకైక వ్యక్తిని మనకు గిఫ్ట్ ఇచ్చాడు. ఎవరైనా ఏసయ్య. ఏసయ్యను స్వీకరిస్తే నిత్య జీవం నీకు వస్తుంది. నువ్వు కష్టపడి సంపాదించుకుందే పిస్తోలు పెట్టుకున్నాడు. అరే ఏంట్ర పిస్తోలు అన్నాడు. చాలా డబ్బులు ఎక్కువ ఉంటాయి కదరా, గవర్నమెంట్ నాకు లైసెన్స్ ఇచ్చింది. ఓకే వెరీ గుడ్ అన్నాడు. ఆయన పర్సు పిస్తోలు రెండు కలిసి పట్టుకొని జోబులో పెట్టుకుంటుంటే పొరపాటున ఈ వేలు ట్రిగ్గర్కి తగిలింది. పొరపాటున బుల్లెట్ వెళ్ళింది, ఎదుటివాడు గుండెలో కూర్చుకుంది, చచ్చిపోయాడు పడి. పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. వారం రోజులు ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత కోర్టులో నిలబెట్టారు. మిత్రుణ్ణి చంపాడన్నటువంటి గిలి బాధ అపరాధం తట్టుకోలేక తలక ఉంచుకున్నాడు. నోరు తెరవకపోతే మరణశిక్ష విధించారు. 7 రోజుల తర్వాత ఈయన ఊరేసేయండి అని. 5 రోజులు అయిపోయింది. 6వ రోజున మిత్రులంతా కూడా ఈ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ వాడు చంపాలని చంపలేదు సార్, అందుకే తలక ఉంచుకొని ఏడుస్తున్నాడు సార్, నాకు తెలుసు. వాడు నోరు తెరవకపోతే నేనేం చేయలేను, నేనేం చేయలేను సార్, ఏదైనా చేయండి సార్, చేస్తా, మీరు అందరూ అడిగారుగా, ఒక్క అవకాశం ఇస్తా ఆడికి అని వెళ్ళారు జైల్లోకి. బాబు నీకు శుభవార్త తెచ్చా, బాబు నీకు బ్రతకటానికి జీవం తీసుకొచ్చా, జీవపు మాటలు నా దగ్గర ఉన్నాయి. ఇలా చెప్తుంటే వెనక్కు కూడా చూడకుండా పాస్టర్ వచ్చాడు అనుకోని, పోరా అని అన్నాడు. వెళ్ళిపోయాడు జడ్జి గారు. కొద్దిసేపుకి జైలు సూపరింటెండెంట్ వచ్చి, బాబు రేపు పొద్దున్న 4 గంటలకి నిన్ను ఉరి తీస్తాం, 3 గంటలకి నీకు స్నానం చేస్తాం, ఈ లోపల నీకు ఏమన్నా కోరిక ఉంటే తీరుస్తాం. ఏమన్నా ఉందా నీకు కోరిక అని అంటే, వీడు తలక ఉంచుకొని అంటే, నీకేముంటుందిరా కోరిక, ఎందుకలా మాట్లాడతాం రే, నీకేముంటుందిరా కోరిక, సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి, ఎందుకలా అంటావు, అవునరా నీకు ప్రాణభిక్ష పెడతానికి జడ్జి గారు వస్తే చీకొట్టి పంపించావు కదా, నీకు ఇంకేముంటుందిరా కోరిక. అప్పుడు గుండె ఆగిపోయి, సార్ ఇందాక వచ్చింది జడ్జి గారా, అవునరా ప్రాణభిక్ష పెట్టడానికి వచ్చాడు ఆయన, నువ్వు సంతకం పెడితే తీసుకెళ్దామని వచ్చాడు ఆయన, నువ్వు చీకొట్టావు ఇంకేం చేయలేం. ఏడ్చి ఏడ్చి, సార్ నాకు ఒక్క కోరుకుంది సార్, ఇప్పుడు ఏంటనంటే, సార్ నేనున్న చోటుకి ఎవరు రాకూడదు సార్. ఏం చేయమంటారు దానికి, నన్ను ఉరి తీసేయండి, ఉరి తీసిన మరుక్షణం నా ఫోటో పేపర్లో వేసి కింద నేను చెప్పే మాటలు రాయండి. ఏంట్రా నువ్వు చచ్చిపోయిన తర్వాత ప్రజలు చదవాల్సిన మాటలు ఏంట్రా, చెప్తాను సార్ ఇవే నా మాటలు. మిత్రులారా, నేను ఉరికంబం మీద శిక్షను అనుభవించి చచ్చిపోయేది నా మిత్రుణ్ణి స్నేహితుణ్ణి చంపినందుకు కాదు. ఉరికంబం మీద శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా స్నేహితుణ్ణి చంపిన శిక్షకు కాదు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణని చీకొట్టినందుకు. మనందరం పాపం చేసిన వాళ్ళే. బహుశా మీలో చాలామంది నేను చేసిన అన్ని పాపాలు చేయలేదు, మీరు నాకంటే మంచోళ్ళు, కానీ నేను ప్రభు దగ్గరకు వచ్చాను, క్షమాపణ అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు, మొన్న వచ్చావా, లేకపోతే మళ్ళీ ఇలాంటి తలంపు నీకు రాదేమో, ఇలాంటి ఆలోచన నీకు రాదేమో, చస్తే నరకానికి వెళ్ళిపోతావేమో, ఆలోచించు, అవకాశం నీకు ఇస్తున్నాడు దేవుడు. నిరుత్తరులై ఉన్నారు, రేపు పొద్దున్న నోరు తెరిచి మాట్లాడతానికి ఉండదు, ఈ రాత్రి ఆలోచిస్తారా, తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ టైంలో ఎవరు లేవద్దు, ఒక 2 మినిట్స్ మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుణ్ణి సీట్లోంచి తీసేశాం, మన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాం. దేవుడు సీట్లో లేడు, వ్యభిచారము, స్వలింగ సంపర్కము, భ్రష్టత్వము మనకు వచ్చేసింది. ఇప్పటికి కూడా దేవుడు నీకు ఇష్టమైతే, నువ్వు అనుమతిస్తే నీ జీవితంలోకి వచ్చి బాగు చేస్తా, నేను బలవంతం చేయను, బతిమలాడతాను, భక్తిహీనత
దుర్నీతి పెట్రేగిపోతున్నటువంటి ఈ సమాజంలో పాపాన్ని ఏమాత్రం పాపంగా చూడలేనటువంటి సంస్కృతిలో మనకిష్టం వచ్చినట్లు జీవించేటువంటి వ్యవహారాల మధ్యన యేసయ్య మనకు అవకాశం ఇస్తున్నాడు. నీకు బహుమానంగా నీ హృదయంలోకి నేను వస్తా, నన్ను అంగీకరిస్తావా? విల్ యూ యాక్సెప్ట్ మీ? ఈ రాత్రి యేసయ్య నిన్ను అడుగుతూ ఉంటే, నీ హృదయంలో కాస్త బాధ ఉంటే, నీ మనస్సాక్షి నిన్ను ఒప్పిస్తూ ఉంటే, నీకు అపరాధ భావం ఉంటే, ప్రభువా నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి. ఈ రాత్రి మీరే మాట చెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా మీలో ఎస్ నాకు ఆ యేసయ్య కావాలి అని మీకు అనిపిస్తే, మీ కుడిహస్తాన్ని ఎత్తి చూపించండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఐ వాంట్ దట్ జీసస్, నాకు యేసయ్య కావాలి. ప్లీజ్ సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. ఇది జార విడుచుకుంటే మళ్ళీ ఎలాంటి అవకాశం వస్తుందో అది నాకు తెలియదు. ఐ డోంట్ నో. పదే పదే మాటలు విని విని మన హృదయం బండబారిపోయిందేమో. మిమ్మల్ని నొప్పించేటట్లు మాట్లాడారు నిజమే, అప్పుడే రక్షకుడి యొక్క ఆవశ్యకత అర్థమవుతుంది, అప్పుడే యేసయ్య యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఎవరైతే చేతులు ఎత్తారో చేతులు దించేయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నాకు తెలుసు నేను ఇప్పుడు అడిగే మాట మీరు చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ నేను అడుగుతున్నా, ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రమే లేచి నిలబడి తలొంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. నాకు తెలుసు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. మీ పక్కన మీ మిత్రులు కూర్చున్నారేమో, మీ పక్కన మీ తల్లిదండ్రులు తోబుట్టులు కూర్చున్నారేమో, లేకపోవటం కష్టమవుతుంది. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడిహస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి, చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంటే ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నా పరిస్థితి నాకు తెలిసేటట్లు నీ వాక్యాన్ని నాకు విప్పి చూపించావు. యేసయ్యా, నాకు భక్తి లేదు, నీతి లేదు, చెడ్డ జీవితం జీవిస్తున్నాను, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి. ఈ రాత్రి నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. మా దేవా, మా ప్రభువా, మరొకసారి ఈ ప్రాంతానికి రావడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఆత్మలో ఇచ్చిన స్వేచ్ఛకై మీకు వందనాలు. ఎవరి హృదయానికైతే ఈ మాట తాకిందో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రి ఒక తీవ్రమైనటువంటి ఆలోచన కలగడానికి కృప చూపించండి. నెమ్మది లేకుండా చేయండి ప్రభా, నెమ్మది లేకుండా చేయండి, నిద్ర పట్టకుండా చేయండి ప్రభా. ఆ పెనుగులాట్లో ప్రభా నీ పాదాల చెంత చేరి తమ జీవితాన్ని మీ ఎదుట ఒప్పుకొని నీ నుంచి క్షమాపణ పొందగలటకు కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్.